రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇవాల కూడా అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. వాతావరణ శాఖ ఆదిలాబాద్, నిర్మల్, కొమరంబి, మాసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరించింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్కు కూడా అతి భారీ వర్షం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. కటు ములుగు జిల్లా వెంకటాపురంలో నిన్న అత్యధికంగా 69.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1996 జూన్ 17న ఖమ్మం జిల్లా కోయిడాలో నమోదైన 67.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డును ఇది బ్రేక్ చేసింది. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 62 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా పరకాల మండలంలో 46 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా భైంసాలో 26 సెంటీమీటర్లు, జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక్కడ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 19 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 18, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో, గుండాలలో 11, కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో 10 సెంటీమీటర్ల వాన కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇవాళ కూడా అతి భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంబి, మాసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరించింది. ఇక్కడ మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్కు కూడా అతి భారీ వర్షం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది వాతావరణ శాఖ. మరోవైపు ములుగు జిల్లా వెంకటాపురంలో నిన్న అత్యధికంగా 69.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1996 జూన్ 17న ఖమ్మం జిల్లా కోయిడాలో నమోదైన 67.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డును ఇది బ్రేక్ చేసింది. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 62 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా పరకాల మండలంలో 46 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా భైంసాలో 26 సెంటీమీటర్లు, జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇకటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 19 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడిలో 18, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో, గుండాలలో 11, కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో 10 సెంటీమీటర్ల వాన కురిసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకడు చాదర్గఢ్ బ్రిడ్జి దగ్గర మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 అడుగుల నీటి మట్టం పెరిగితే వరద మొత్తం బ్రిడ్జిపైకి చేరుతుంది. ఒకవేళ వరద పెరిగితే పెద్ద ప్రమాదమే ఉన్నట్టు తెలుస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని మూసి ప్రవహిస్తోంది. మరోవైపు సిటీలో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఇక అటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తుండటంతో సింగూరు మినహా గోదావరి బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. ఇదే స్థాయిలో వరద కొనసాగితే శనివారం నాటికి సింగూరు గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు 2,92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో మొత్తం 42 గేట్లకు గాను 32 గేట్లెత్తి 3,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక రానున్న 24 గంటల్లో ప్రాజెక్టుకు దాదాపు 4,00,000 క్యూసెక్ల ప్రవాహం ఉండొచ్చని ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. ఇక్కడ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 686 అడుగులుగా ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా
ప్రస్తుతం 4.6 టీఎంసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 32446, అవుట్ఫ్లో 85333 క్యూసెక్లుగా ఉంది. ఇక కడెం ప్రాజెక్టు మరో 3 గేట్లు మురాయించాయి. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంది. 48 గేట్లు ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 9,27,511, అవుట్ఫ్లో 9,32,800 క్యూసెక్లుగా ఉంది. ఇక తుపాకుల గూడెంలో 59 గేట్లు ఓపెన్ చేసి వరదను నదిలోకి వదులుతున్నారు. మిడ్ మానేరుకు 105,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో మొత్తం 24 గేట్లకు గాను 22 గేట్లెత్తి 110,000 క్యూసెక్లు ఎల్ఎండికి వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాదర్గఢ్ బ్రిడ్జి దగ్గర మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. 3 అడుగుల నీటి మట్టం పెరిగితే వరద మొత్తం బ్రిడ్జిపైకి చేరుతుంది. ఒకవేళ వరద పెరిగితే పెద్ద ప్రమాదమే ఉన్నట్టు తెలుస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్జిని ఆనుకుని మూసి ప్రవహిస్తోంది. మరోవైపు సిటీలో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తుండటంతో సింగూరు మినహా గోదావరి బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు. ఇదే స్థాయిలో వరద కొనసాగితే శనివారం నాటికి సింగూరు గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు 2,92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో మొత్తం 42 గేట్లకు గాను 32 గేట్లు ఎత్తి 3,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక రానున్న 24 గంటల్లో ప్రాజెక్టుకు దాదాపు 4,00,000 క్యూసెక్ల ప్రవాహం ఉండొచ్చని ఎస్ఆర్ఎస్బీఎస్సీ శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 686 అడుగులుగా ఉంది. ఇక పూర్తి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.6 టీఎంసీల నీరు ఉంది. ఇక ఇన్ఫ్లో 32446, అవుట్ఫ్లో 85333 క్యూసెక్లుగా ఉంది. కడెం ప్రాజెక్టు మరో 3 గేట్లు మొరాయించాయి.